గారు, ఇప్పుడు చాలా ఈ మధ్య కాలంలో ఒక ఒక డెకేడ్ నుంచి తీసుకుంటే లవ్ మ్యారేజ్ ఎక్కువైపోయినాయి. చాలామంది పెద్దలు అనే మాట ఏంటంటే ప్రేమ వివాహాల వల్లే ఎక్కువ కాలం బాండింగ్ అనేది నిలవట్లేదు, ఇన్ఫాక్చుయేషన్తో పెళ్లి చేసుకోవడం వల్ల అని. పెళ్లికి ముందు ఉండే ఆ కంపాటబిలిటీ కానీ అండర్స్టాండింగ్ కానీ పెళ్లి తర్వాత యూత్లో ఎందుకు తగ్గిపోతుంది, ఇట్లా డైవోర్స్ వరకు ఎందుకు వెళ్తున్నారంటారు, దాని మీద మీ థాట్ ఏంటి? యాక్చువల్లీ పెళ్లి కన్నా ముందే ఇఫ్ దే ఆర్ ఇన్ లవ్ అండ్ వాళ్ళు మ్యారేజ్ చేసుకుందామని ఫిక్స్ అయ్యారు అంటే బిఫోర్ దాట్ వాళ్ళు ఇప్పుడు మన పెద్దవాళ్ళు పెళ్ళి ఒక మ్యాచ్ చూస్తే వాళ్ళు ఎలా అయితే లైక్ అంత ప్రాపర్గా ఉందా, బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది చెక్ చేస్తారో, ఆ ఇద్దరు మేల్ అండ్ ఫీమేల్ కూడా వాళ్ళు దే హ్యావ్ టు అండర్స్టాండ్ అబౌట్ ఈచ్ అదర్స్ బ్యాక్గ్రౌండ్ ముందే, లైక్ వాళ్ళ స్టేటస్ ఏంటి ఏంటి అని తెలిసి ఉంటే పెళ్ళైన తర్వాత మెయిన్ కాజ్ ఏం అయి ఉండొచ్చు లైక్ డిస్ప్యూట్స్కి అంటే వన్ ఆఫ్ ది రీజన్స్ ముందు తెలియకుండా ఉన్నవి, తర్వాత ఏమైనా కొత్త విషయాలు తెలిస్తే ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. లైక్ అలా పెళ్ళి కన్నా ముందే వాళ్ళ నేచర్ ఏంటి వీళ్ళ నేచర్ ఏంటి వాళ్ళ స్టేటస్ ఏంటి వీళ్ళ స్టేటస్ ఏంటి పేరెంట్స్ని కూడా ఇన్వాల్వ్ చేసి వాళ్ళకు కూడా లైక్ మనస్ఫూర్తిగా వాళ్ళు కూడా ఒప్పుకోవాలి. ఆల్ ఇవన్నీ జరిగితేనే ఆఫ్టర్ మ్యారేజ్ కూడా ముందు ఉండే బిహేవియరే సేమ్ ఉంటుంది. ముందు మనకు కొన్ని విషయాలు తెలియకుండా ఉండి పెళ్ళైన తర్వాత తెలిస్తే దెర్ ఇస్ ఎ ఛాన్స్ టు చేంజ్ దర్ బిహేవియర్. ఓకే, సో ఇప్పుడు యూత్ ఆ అండర్స్టాండింగ్ కోసమే డేటింగ్ లివింగ్ టుగెదర్ అన్న ఒక కొత్త కాన్సెప్ట్ని తీసుకొచ్చారు, దానికి లీగల్గా కూడా పర్మిషన్ ఉంది. సో ఇలా అంటే కొద్ది రోజులు కలిసి ఉండడం అనేది సమస్యలకి ఒక చెక్ పెట్టే ఛాన్స్ ఉంటుందా మీరు చెప్పిన ప్రకారం? అంటే ఒక అండర్స్టాండింగ్ రావాలి, బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అన్న దానికి ఆ రకంగా కలిసి ఉండే అవకాశం. బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ డజంట్ మీన్ దట్ లివింగ్ టుగెదర్. ఓకే, పేరెంట్స్ని ఇన్వాల్వ్ చేస్తే ఆటోమేటిక్గా బ్యాక్గ్రౌండ్ చెక్స్ దే ఆర్ ఫార్ బెటర్ దాన్ అస్, రైట్? సో పేరెంట్స్ ఇన్వాల్వ్మెంట్ ఎప్పుడైతే ఉంటుంది, వాళ్ళు కలిసి మాట్లాడుతున్నారో, కలిసి ఎప్పుడైతే మాట్లాడి ఒక లైక్ ఒక కన్క్లూజన్కి వస్తారో అప్పుడే అర్థమవుతుంది మనకి. ఇఫ్ వీ ఇంక్లూడ్ దెమ్ దే ఆర్ మోర్ ఎక్స్పీరియన్స్ దాన్ అస్, రైట్? రైట్. సో లవ్ మ్యారేజ్ చేసుకున్నా కూడా దాంట్లో పెద్దల ఇన్వాల్వ్మెంట్ ఉంది, దాని అరేంజ్డ్ మ్యారేజ్ కింద కన్వర్ట్ చేయాలి, సక్సెస్ రేట్ అనేది మేబీ బెటర్ దాన్. యా, రైట్, డెఫినెట్లీ. బేసిక్గా వారు చెప్పిన దాంట్లో చాలా అది వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ఈరోజు షేరింగ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, గతంలో పెద్ద మనుషులు ఫ్యామిలీస్ అన్ని ఉమ్మడి ఫ్యామిలీస్ ఉన్నప్పుడు తెలిసేది ఈ అబ్బాయి పలానా వాళ్ళ అబ్బాయి, ఈ అమ్మాయి పలానా వాళ్ళ అబ్బాయి, ఈ కుటుంబానికి ఇంత ఇంతకాలం హిస్టరీ ఉంది, వాళ్ళ దగ్గర వచ్చిన పిల్లలు ఇంత డిసిప్లిన్గా ఉన్నారని ఒక ట్రెడిషనల్గా ఒక హిస్టరీ ఉండేది. ఇప్పుడు ఏమైందంటే 10th 7th కాగానే తీసుకొచ్చి ఇక్కడ పబ్లిక్ స్కూల్ మన నారాయణ చైతన్య ఏదో ఒక హాస్టల్లో వేస్తున్నారు. దట్ ఫెలో ఫ్యామిలీకి డిస్కనెక్ట్ అయిపోతున్నాడు. ఆయన అలవాట్లేంటి, ఆయన రోజు ఫేస్బుక్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందా, ఆయనది ఎవరి ఇన్ఫ్లుయెన్స్లో ఉంటున్నాడు, ఆయనకున్న దురలవాట్లు కనుక్కోవడం కూడా చాలా ఇబ్బంది ఒకటి. రెండోటి వారు చెప్పినట్టు ఫైనాన్షియల్ స్టేటస్ డీటెయిల్స్, వారు చెప్పినట్టు ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ డీటెయిల్స్. అసలు జాబ్ వాళ్ళు చేసేది చాలా సందర్భాలలో మ్యారేజ్ బ్యూరోస్ ఏం చేస్తాయంటే రాంగ్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాయి. అంటే అది కూడా ఆ అబ్బాయి వాళ్ళ తాలూకు ఎవరో ఇన్ఫర్మేషన్ ఇస్తే దాన్నే పట్టుకొని వాళ్ళు షేర్ చేస్తారు. అమ్మాయి సైడ్ అమ్మాయి వాళ్ళు ఇచ్చింది హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా ఏదన్నా కూడా షేర్ చేయరు. సో ఇవాళ కావాల్సింది ఏంటంటే బేసిక్గా ఇప్పుడు మనకు షేరింగ్ ఆఫ్ అథెంటికేటెడ్ ఇన్ఫర్మేషన్, ఒక సమగ్రమైనటువంటి ఇన్ఫర్మేషన్ కావాలి. అంటే ప్రతి మ్యారేజ్ చేసుకునేటువంటి కపుల్ లేదా మ్యారేజ్ బ్యూరోస్ కానీ మీడియేటర్స్ కానీ అడగాల్సింది ఫస్ట్ అమ్మాయి అబ్బాయి అడగాల్సింది ప్రధానంగా ప్రతి సర్టిఫికేట్ అడగాలి. ఈరోజు అన్ని సర్టిఫికేషన్ ఉంది, నీ చదువుకు సర్టిఫికేట్ ఉంది, నీ జాబ్కి నీ ప్లేస్ ఆఫ్ జాబ్ ఎక్కడుందో ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది, నీ ఫైనాన్షియల్ స్టేటస్ స్టేట్మెంట్ ఇవ్వాల్సింది, బ్యాంక్ స్టేట్మెంట్ నీకు ఏం జాబ్ వస్తుంది, అలాగే మీ ఆస్తుల వివరాలు, అలాగే మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వివరాలు, ఇవన్నీ కనుక షేరింగ్ జరిగితే మీరు అన్నట్టు ఆ డేటింగ్ కల్చర్లో డేటింగ్ దేనికోసం అంటే దీనికోసం డేటింగ్ కావాలి, ఈ ఇన్ఫర్మేషన్ షేరింగ్ కోసం, అంతేగాని ఏదో హ్యూమన్ రిలేషన్స్ కోసం కాదు. సో అలా జరిగిన రోజు ఖచ్చితంగా ఈ సమస్యలు తగ్గిపోతాయి. ఎందుకంటే వీ కెనాట్ ఎక్స్పెక్ట్ దీస్ డేస్ ద పేరెంట్స్ టు డూ ఎవ్రీథింగ్. ఇలా పేరెంట్స్ ఎక్కడో ఉంటున్నారు, పిల్లోళ్ళు ఎక్కడో చదువుకుంటున్నారు, వాడు ఎక్కడో అమెరికాలో జాబ్ చేస్తున్నాడు, కానీ ఆ ఇన్ఫర్మేషన్ అంతా షేర్ చేయాలంటే యూ హ్యావ్ రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ వచ్చింది, కావాలంటే వీళ్ళు తీసుకున్న ఇన్ఫర్మేషన్ కరెక్టా కాదు కూడా క్రాస్ చెక్ చేయడానికి ఉంది, ఇలా మ్యారేజ్ బ్యూరో మధ్యలో పడ్డవాడు ఏమైనా తప్పు చేస్తే కూడా బయట పెట్టవచ్చు. డోంట్ డూ థింగ్స్ ఇన్ హేస్టీ. ఒక మ్యారేజ్ చేసుకోవాలంటే వారు చెప్పినట్టు ఒక 6 నెలలు టైం తీసుకోండి, సమాచారాన్ని మీరు క్రాస్ వెరిఫై చేసుకోండి, అప్పుడు చాలా వరకు సమస్యలు తగ్గడానికి, అంటే
అపోహలు కావడానికి, అంటే మ్యారేజ్ అయినాక చిన్న చిన్న పొరపచ్చాలు వస్తాయి, అది కామన్ ఫ్యామిలీలో. కానీ ఆ పొరపచ్చాలని రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన దానికి ఎప్పుడైతే కోరిలేట్ చేసుకుంటారో అప్పుడు డిస్ప్యూట్ పెద్దగా అవుతుంది. అయితే ఈ డిస్ప్యూట్ ఏదైతే మీకు రోజు ఫ్యామిలీలో వచ్చే డిస్ప్యూట్ పక్కన పడిపోయి అక్కడ మీరు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ సూపర్ సీడ్ అయిపోయి గొడవ పెద్దగా అయిపోయి అసలు ఇది కాదు నువ్వు అదే కారణం కాబట్టి ఇది అయింది అనేటువంటి ఒక వాదన వల్ల ఈరోజు చాలా రిలేషన్స్ దారుణమైన పరిస్థితికి రావడం, పోలీస్ స్టేషన్లకు రావడం, కౌన్సిలింగ్ సెంటర్స్లో కూడా చాలామంది వీళ్ళు ట్రై చేస్తే కూడా ఆ ఇన్ఫర్మేషన్ అయితే మనం రిట్రీవ్ చేయలేము. మీరు డిగ్రీ తప్పిస్తే రిట్రీవ్ చేయలేము. అందుకే ఒకప్పుడు అటేడ్ తరాలు ఇటేడ్ తరాలు చూసి పెళ్లి చేయాలనే వాళ్ళేము. ఈ విషయం మీద కనకదుర్గ గారికి మనందరికన్నా వయసు రీత్యా కూడా అనుభవం ఉంది, ఆవిడ చేతుల మీద ఎంతో మందికి వివాహాలు కూడా చేసి ఉంటారు. అమ్మ, అప్పుడు ఉన్న వ్యవస్థకి ఇప్పుడు ఉన్న వ్యవస్థకి, ఇప్పుడు పెళ్ళంటే ఒక వారంలో అమెరికా వెళ్ళిపోతున్నారు, 10 రోజుల్లో పెళ్లి చేయాలి పంపించేయాలి, ఒక మంచి సంబంధం వెళ్ళిపోతుంది అన్న కాన్సెప్ట్లో కూడా పేరెంట్స్ ఉంటున్నారు. సో ఇది కూడా ఒక బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ వార్ అన్నట్టు, లేకపోతే వాళ్ళ గుణగణాలు ఏంటి అనేది తెలుసుకోకుండా పెళ్లి చేయడం కూడా సమస్యలకి దారితీస్తుందా? వారు చెప్పినట్టు తొందరగా ఇన్ఫర్మేషన్ పూర్తిగా లేకుండా ఫారిన్ మ్యాచెస్ అని చేసి చాలా పెద్దగా దెబ్బతింటున్న కుటుంబాలు ఎక్కువ ఉన్నాయండి ఇప్పుడు. ఎందుకంటే వాళ్ళు ఇచ్చే ఇన్ఫర్మేషను వెరిఫై చేయడానికి కూడా చాలా ఫ్యామిలీస్కి అవకాశం లేదు. ఎందుకంటే వీళ్ళు ఇక్కడ ఉంటారు, ఇక్కడి నుంచి కనీసం ఒకసారి వెళ్ళే స్తోమత కూడా లేని ఫ్యామిలీస్ ఎక్కువ ఉన్నాయి, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ తెలియదు. తర్వాత అమ్మాయి చదువుకుంది కదా, అమెరికా మ్యాచ్ అయితేనే గొప్పదనుకునే పరిస్థితి కూడా మనకు ఉంది. అంతేకాని తనకి చదువుకి తగిన వ్యక్తి ఇండియాలో ఉన్నా పర్వాలేదనే ఆలోచన రావట్లేదు, అదొకటి. రెండోది, ఈ వివాహాలు నిర్ణయం తీసుకునేటప్పుడు ఒకప్పుడు పేరెంట్స్లో కూడా భేదాభిప్రాయాలు ఉంటాయి, అలాగే పేరెంట్స్ విడిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. చాలా ఎడ్యుకేటెడ్ పెద్ద ఫ్యామిలీస్లోనే తల్లి చెప్పిన మ్యాచ్ భర్త తండ్రికి, తండ్రి చెప్పిన మ్యాచ్ తల్లికి నచ్చక విడాకులు తీసుకున్న కూడా, తల్లిదండ్రుల ముందు విడాకులు తీసుకున్న సందర్భాలు ఉన్నాయి. ఎందుకంటే అంత అంటే మాట చెల్లాలనే ఈగో ప్రాబ్లమ్స్ అన్నమాట. నేను చెప్పిన వాళ్ళందరికీ చాలా పెద్ద పొజిషన్లో ఉన్నవాళ్ళు. ఓకే, కానీ ఎందుకు వస్తుంది అంటే నా మాటే చెల్లాలి అనే కానీ ఫ్యాక్ట్ని అర్థం చేసుకుందాం అనే తత్వం తగ్గిపోతుంది. సో ఇది కూడా ఒక కారణం. డెసిషన్ మేకింగ్లో మా విమెన్కి అసలు రోల్ లేదు కాబట్టి మేము చెప్పింది వినండి అని మదర్ అంటుంది. ఫాదర్ కూడా సాత్వికులు అయిన చోట ప్రాబ్లమ్స్ రావట్లేదు, లేని చోట ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఓకే, ముందు తల్లిదండ్రులతో నిర్ణయం తీసుకోవడానికి కూడా చాలా వెనకాడుతున్నారు. మీరు తెలుసు చాలా కన్సిడరేషన్స్ ఉంటాయి ఒక మ్యాచ్ ఫిక్స్ చేయడంలో. అలా చేయడంలో ఏంటి, ఇంకా పూర్వకాలం మూఢనమ్మకాల వైపు చాలా ఉంది ఆలోచన కూడా. ఏదో జాతకం చూడాలి, జాతకం మ్యాచ్ కావాలి, నక్షత్రం ఇవి అని అవన్నీ చాలా ఉన్నాయి. ఇవన్నీ దాటాక ఆర్థికం చూస్తారు. ఆర్థిక పరిస్థితులు ఇవి అన్నీ కనుక చూసినట్టయితే ఆ తర్వాత ఓన్లీ డాటర్ అవునా కదా, ఓన్లీ సన్ అవునా కదా చూసుకుంటున్నారు. ఇట్లా చాలా అంటే ఒక మ్యాచ్ని ఫిక్స్ చేయడంలో కూడా భేదాభిప్రాయాలు వస్తున్నాయి తల్లిదండ్రులకి, చాయిస్ కష్టం అవుతుంది. పిల్లల్ని ఒకళ్ళనే చేసుకోమంటే ఇంకేం చేసుకోగలరు, తల్లిదండ్రులే చేయలేకపోతున్నారు నిర్ణయం చాలా చోట్ల. అట్లా కాకుండా రైట్ యాటిట్యూడ్స్ ముందు పేరెంట్స్ డెవలప్ చేసుకోవాలి. ఎగ్జాక్ట్లీ, డెవలప్ చేసుకోవడమే కాకుండా చిన్నప్పటి నుంచి కూడా కమ్యూనికేషన్ బాగుండాలి పిల్లలతో, పిల్లల్ని అర్థం చేసుకోవాలి. వాళ్ళు కూడా పేరెంట్స్ నేను ఈ పని చేస్తే మా పేరెంట్స్ బాధపడతారు అనే ఇమోషనల్ బాండ్ రావాలి, అది తక్కువ అవుతుంది. ఎందుకంటే వాళ్ళు హాస్టల్లో ఉంటున్నారు, చిన్నప్పటి నుంచే కూడా కొంతమందిని హాస్టల్లో పెడుతున్నారు, తర్వాత ఏమో ఈ చైతన్యాలు వస్తాయి, ఈ చైతన్య కానీ ఇంకోటి కానీ ఇంకోటి రెసిడెన్షియల్ హాస్టల్, ఆ తర్వాత ఉద్యోగరీత్యా బయటకు వెళ్తున్నారు. పేరెంట్స్తో కాంటాక్ట్ ఉండటం పిల్లలకి, పిల్లల కమ్యూనికేషన్ గ్యాప్ ఎక్కువ వస్తుంది. పిల్లలు భావాలు వీళ్ళకి అర్థం కావాలి, అలాగే పేరెంట్స్ యొక్క అభిప్రాయాలు యాటిట్యూడ్స్ వాళ్ళకి అర్థం కావు, ఆ రకం గ్యాప్ కూడా తగ్గాలండి. ఓకే,
సో ఈ అవగాహన లోపం అనేది ఎక్కువగా కనిపిస్తుంది. మీరు శ్రీలత గారు, మీరు కౌన్సిలింగ్ ఇచ్చే సందర్భాల్లో కూడా ఇలాంటివి, అంటే ఒకవేళ ఆ భార్యాభర్త కలవడానికి రెడీగా ఉన్నా, లేకపోతే ఒకవేళ రెండో ఛాన్స్ ఇవ్వడానికి రెడీగా ఉన్నా, పేరెంట్స్ ఇన్ఫ్లుయెన్స్ చేసిన సందర్భాలు కానీ, వాళ్ళ మాట వీళ్ళు విని సమస్యలు కొని తెచ్చుకున్న సందర్భాలు, అట్లాంటివి గమనించిన విన్నాయా ఏమైనా కేసెస్? అలాంటప్పుడు ఎలా డీల్ చేస్తారు? అసలు అది చాలా క్రిటికల్ పొజిషన్ మీరు చెప్పింది. అయితే అంటే ప్రాక్టికల్గా జరుగుతున్నాయా? మొన్ననే రీసెంట్గా జరిగింది. ఓకే. ఒక కేసు, అది యాక్చువల్గా ఫ్యామిలీ రీకన్సిడరేషన్ అయింది. కాపురం, సెపరేట్ కాపురం పెట్టడం కోసము ఆషాఢ మాసం వచ్చింది. ఆషాఢ మాసంలో కొత్త ఇల్లు తీసుకొని కాపురం పెట్టలేరు. ఈ ఆషాఢ మాసంలో మన ఆషాఢ పౌర్ణిమ ఉంటుంది కదా, గురు పౌర్ణిమ తర్వాత కొద్దిగా పెట్టచ్చు అని చెప్పి వాళ్ళు రెడీ అయినరు. ఇండ్లు దొరకలేదు కాపురం పెట్టడం కోసం, మంచి రోజులు కాదని ఎవరు ఖాళీ చేయలే. అయితే అమావాస్య పోయిన తర్వాత పెట్టిద్దాము అని చెప్పి మాట్లాడడం కోసం వచ్చిండ్రు. అక్కడ అమ్మాయి వాళ్ళ ఫాదర్, అబ్బాయి వాళ్ళ ఫాదర్ను ఒక మాట అనడంతో అక్కడ పెద్ద గొడవ వచ్చేసి అది ఇప్పుడు చిన్న భిన్నమైపోయింది. అది కలిసిపోయిన కుటుంబం కాస్త విడిపోవడానికి వచ్చేసింది. అది పెద్ద గొడవైంది. ఇప్పుడు కలుపుదామన్నా కలపలేనటువంటి స్థితిలోకి వచ్చేసి అలా విడిపోవడానికి రెడీగా ఉంది. అందుకనే తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా ఉంటేనే అమ్మాయి తండ్రి అని మనము అనుకోకూడదు. అమ్మాయి తండ్రి మంచిగా ప్రేమగా వాళ్ళతో ఉండి కలుపుకుంటేనే మనం కలుపుకోగలుగుతాం. తప్ప ఏం చేస్తామో చూసుకుందాము అని చెప్పి రౌడీజం చేస్తే అక్కడ కాపురాలు చిన్నాభిన్నమవుతాయి. మనం దౌర్జన్యాలు చేయాల్సింది రోడ్ల మీద, మనల్ని ఎవరన్నా ఇచ్చేస్తే దాని మీద చేయాలి. కానీ ఒక కుటుంబంలో మన అల్లుడి కుటుంబమో మన బిడ్డ కుటుంబం మీదనో కాదు కదా చేసేది. ఆ రకంగా కొంత క్రిటికల్ పొజిషన్, అదైతే ఇక కంపల్సరీ విడిపోయే స్థితిలోనే ఉంది. కలిసిన కుటుంబం కాస్త విడిపోయింది. కాబట్టి మనం ఒకటి, నేను ఈ ఫ్యామిలీస్కు విన్నవించుకునేది ఏంటంటే, అసలు కుటుంబము అనేది ఒక అమ్మాయి అబ్బాయిని ఇచ్చినప్పుడు మనం అందరము కలిసి సామరస్యంగా దాన్ని పరిష్కరించుకుంటేనే కుటుంబం బాగుంటుంది అని చెప్పి నేను చెప్పగలుగుతాను.